హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మదేవుని సంచీలు అనే ఒక చిన్న కథను మీకు వినిపిస్తున్నానండి. జగత్తును సృష్టించే బ్రహ్మ ఒకనాడు తాను సృష్టించిన మానవుణ్ణి పిలిపించుకున్నాడు. మానవ, నీకేం కావాలి అని అడిగాడు. నేను గొప్పవాణ్ణి కావాలి, నాకు సుఖశాంతులు కావాలి, నన్ను అందరూ పొగుడుతూ ఉండాలి అని తడుపుకోకుండా సమాధానమిచ్చాడు మానవుడు. బ్రహ్మ రెండు సంచీల్ని మానవుడి చేతికిచ్చి, ఈ రెండింటినీ ఎల్లప్పుడూ నీ భుజం మీద మోస్తూ ఉండు. ఎర్రని సంచిలో నీ పక్కవాడు చేసిన దోషాలన్నీ ఉన్నాయి, దాన్ని నీవు ఎన్నడూ తెరిచి చూడవద్దు, ఇతరులకు చూపించవద్దు. తెల్లని సంచిలో నీవు చేసిన తప్పులన్నీ నిండి ఉన్నాయి, దాన్ని రోజూ ఒక్కసారి తెరిచి చూసుకో అని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు. మానవుడు రెండు సంచీల్ని తీసుకుని ఇంటికెళ్ళాడు. అతను బ్రహ్మదేవుడు చెప్పిన మాటల్ని తారుమారు చేశాడు. తన తప్పులున్న సంచిని మూతి బిగించి కట్టాడు. ఎవరైనా చూస్తారని అన్ని వేళలా తన భుజం మీద ఉంచుకొని మోస్తున్నాడు. పక్కవాడి తప్పులున్న సంచికి మూత విప్పి వరండాలో వేలాడదీశాడు. ప్రతిరోజు వాటిని చూసి హేళన చేయసాగాడు. ఇంటికి వచ్చిన వారందరికీ వాటిని చూపించి అవమానపరచడం మొదలుపెట్టాడు. దీనివల్ల అతడంటే అందరికీ అసహ్యం కలిగింది. పక్కవాడు శత్రువయ్యాడు. ఇంట్లోనూ బయట కూడా శాంతి లేకుండా పోయింది. అందరూ చీదరించుకుంటూ ఉంటే అప్పుడప్పుడు దుఃఖం వచ్చేది. తానుగా కోరుకున్న కోరికలన్నీ తారుమారైనాయి. బాగా ఆలోచించుకున్నాడు. బ్రహ్మ చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తాను చేసిన తప్పు అర్థమైంది. పొరుగువాని సంచి మూసివేశాడు. తన సంచిని విప్పి ప్రతిరోజు చూడసాగాడు. తనపైన తనకే అసహ్యం కలిగింది. క్రమంగా తప్పులు చేయటం మానివేశాడు. మనశ్శాంతి లభించింది. మంచి పనులు చేస్తూ చేస్తూ గొప్పవాడయ్యాడు. అందరూ అతన్ని మెచ్చుకోసాగారు. అతని కోరిక దానంతటదే తీరింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.